హరి శ్రీ గణపతియ నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం మిథున రాశి వారిని వివాహం చేసుకోవచ్చు ఈ మిథునం అనేటటువంటిది మైథునం స్త్రీ పురుషుల కలయిక వీళ్ళు కొద్దిగా సెక్స్ యాటిట్యూడ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానివల్ల పెద్ద నష్టమే లేదు ఆ తర్వాత వీళ్ళు కొద్దిగా తెలివిగలవాళ్ళు అనమాట పంచమాధిపత్యం శుక్రుడికి వచ్చింది అనమాట అందువల్ల పంచమాధిపతి శుక్రుడు కాబట్టి తెలివితేటలు అనేటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కేతువు శుక్రుడు కలిస్తే ఇంకా కొంచెం ఎక్కువ తెలివితేటలు అనమాట లక్ష మందిలో ఒకరు ఉంటుంటారు అనమాట అంత తెలియగలవాళ్ళు పర్యంకిత జ్ఞాని ఎదుటివాళ్ళు ఎందుకు ఎట్లా అంటే ఎదుటివాళ్ళు వస్తుంటే ఎందుకు వచ్చేది చెప్పేయగలరు పొట్టలో పేగులతో సహా ఇది కొద్దిగా ఇంటెలిజెన్స్ లగ్నం ఇది దిస్వభావ లగ్నం దిస్వభావ రాశి అనమాట అందువల్ల ఈ దిస్వభావ రాశిలో ఏంటంటే కొద్దిగా ఈ లగ్నానికి ఈ రాశికి సప్తమాధిపతి బాధకుడు కాబట్టి కనుక ధనస్సు సంసప్తకం అన్యోన్య దాంపత్యం అని చెప్పి చెప్పినా కూడా కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేయండి ధనస్సు ఏడైనా కూడా ఇక రెండో రాశి మూడో రాశి నాలుగో రాశి రెండోసరికి కర్కాటకం కర్కాటకానికి రాష్ట్రాధిపతి అయిన చంద్రుడు మిథునానికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి వీళ్ళు కొద్దిగా శత్రువులు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అటుపడుకోళ్ళు ఎలా ఉన్నారు జాగ్రత్తగా పెంచబడ్డారా లేరా అనేటటువంటి ఎందుకంటే రాష్ట్రాధిపతులు కొద్దిగా శత్రువులు బృహస్పతి భార్య తారతో చంద్రుడు ఇల్లీగల్ అంటే కలిస్తే పుట్టినవాడు బుధుడు అందుకని మిథున లగ్నం వాళ్ళకి కర్కాటకలు రాశాడు అంటే మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా కోపం ఉంటుంటుంది అనమాట అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేయండి ఒక పాయింట్ అనమాట నెక్స్ట్ సింహం సింహం మూడో రాశి కాబట్టి జనరల్గా సింహానికి సప్తమాధిపత్యం శనికి వస్తుంది కాబట్టి వాళ్ళ వివాహితాలు కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవకాశం ఉంటే అవాయిడ్ చేయండి జాతకం బాగుంది అబ్బాయి బాగున్నాడు అన్ని విషయాలు బాగున్నాయని చెప్పారంటే కొద్దిగా చాలా ఎక్స్ట్రాడినరీగా మనం ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తాం జనరల్గా ఇంకా ఎందుకంటే ఆ సూర్యుడిని అనుసరించేవాడు బుధుడు అనమాట అందువల్ల సింహం పవర్ఫుల్ కాబట్టి గాండ్రంగన జంతువులని పరిగెత్తా ఉంటాయి ఈ సూర్యుడికి పక్కన అంటే రవి కోత శుక్రులు కలిసి ఉంటుంటారు ఎక్కువగా అనమాట అందువల్ల ఈ సూర్యుడి పక్కన ఈ బుధుడు ఉంటుంటాడు కాబట్టి వీళ్ళే ఫాలో అవుతుంటారు సింహం అది అమ్మాయి కాబట్టి అబ్బాయి కానీ ఆ తర్వాత కన్య ఆటోమేటిక్గా కొద్దిగా ఇది నాలుగో రాశి అయినా కొద్దిగా మంచిది కాదని ఋషీశ్వరులు చెప్పినా కూడా రాష్ట్రాధిపతులు ఒక్కళ్ళే ఆ బుధుడే అందువల్ల అది కొద్దిగా ప్లస్ పాయింట్ అనేటువంటిది అవుద్ది కాబట్టి కొద్దిగా ఎక్కువ పరిశీలన చేయండి అక్కడ ఉన్న నక్షత్రం ఏంటి ఇక్కడ ఉన్న నక్షత్రం ఏంటి కుజదోషం ఎలా ఉంది శుక్రుడు ఎలా ఉన్నాడు కొద్దిగా బాగుండేటైతే నాలుగో రాశి అయినా తీసుకోవచ్చు ఇంకా ఐదో రాశి అది పుత్ర స్థానాధిపతి అది కొద్దిగా ఐదో రాశి సంతాన సంబంధంగా కష్టం అని చెప్పారు కాబట్టి అక్కడ ఆ జాతచక్రంలో మనకి ఆ రవి శుక్రులు అబ్బాయి దానిలు ఎలా ఉన్నారు స్పెరమొట్టేటి ఉందా లేదా ఆ చంద్రకుజులు అనేటువంటిది అమ్మాయి దానిలో పురుష రాశుల్లో రాసిన వంశంలో ఏదైనా స్త్రీ రాశుల్లో ఉండేటితే మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు అనమాట కనుక అక్కడ పుత్రకారకుడు గురువు పుత్ర స్థానపతి లగ్న చంద్ర లగ్నత బాగుంటే ఐదో రాశినైనా మనం తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆరో రాశి కనుక ఇది షష్టాష్టకం అని అంటాం మిథునానికి ఈ వృశ్చికానికి కనుక ఇది కొద్దిగా అవాయిడ్ చేయటం అనేది బెటర్ అనమాట ఎందుకంటే ఈ లగ్నానికి కుజుడు షష్టలాభాధిపతి వాడు శత్రు అందువల్ల ఈ లగ్నం వాళ్ళకి ఆ భర్త ముందు పుట్టినవాడు ఆ భార్య ముందు పుట్టినవాడు శత్రువులే కనుక అక్కడ కొద్దిగా ఆ ముందు పుట్టినటువంటి గ్రహం సోదరకారణం కుజుడికి లాభాధిపత్యం వచ్చింది కాబట్టి జనరల్గా ఆ ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే పర్లే సపోజ్ ఒక అబ్బాయిని చేసుకుంటున్నా వృశ్చిక లగ్నం మిథున రాశి అమ్మాయి వృశ్చిక లగ్నం అబ్బాయిని చేసుకుంటుంది ఆ అబ్బాయిగా అన్నయ్య ఉన్నాడు వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు చాలా కాంప్లికేషన్స్ అనేవి చూస్తారనమాట అందువల్ల ఇది కొద్దిగా రాష్ట్రాధిపతుల శత్రువులు కాబట్టి అక్కడ కొద్దిగా జ్యేష్ఠ కొద్దిగా విశాఖ రాష్ట్ర గణాలు కూడా కొంత ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడండి అనురాధ నక్షత్రం ఉన్నా కూడా మ్యారేజ్ టైంలో కేంద్ర స్వస్థత లేదా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా కొద్దిగా అవకాశం ఉన్నంత మేర కొద్దిగా ఎక్కువ పరిశీలన చేయండి ఇంకా సమసప్తకం అన్యోన్య దాంపత్యం అని చెప్పాం కనుక ఆ సమసప్తకంలో ఇక్కడ ఏంటంటే దిస్వభావ రాశికి సప్తమాధిపతి కొద్దిగా బాధకుడు కాబట్టి కొద్దిగా ఎక్కువ పరిశీలన చేసి గొప్పగా కనబడే గొప్పతనం లేనటువంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఇక్కడ తగులుతుంటారు అన్నమాట జాతచక్రాన్ని బట్టి కేంద్రాధిపతి దోష కేంద్రాలు పడ్డారా లేదా అవి జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి పర్ల ఎక్కువ భాగం ధనస్సు కొద్దిగా మెల్లిగి చెప్తే వింటారు గట్టిగా చెప్తే అనరు ఈ మిథున రాశి వాళ్ళు పొగడగలం లేదా ఈ ధనస్సు రాశి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఫస్ట్ డిసైడ్ చేసుకోండి పొగడగలం అనేటట్టయితే ఏ రాశి వాళ్ళు అయినా సరే ధనస్సు రాశిని మనం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు అనునయమైన మాటలు లొంగువారు బలవంతంగా అవశ్యం కాని వారు అని ఉంది కాబట్టి పొగిడితే అసలు ఏ సమస్య ఉండదు మెడలో గొలిచిచ్చేస్తారు గుండె కాపీకేస్తారు రాశి మొత్తం రాసేస్తారు కానీ ధనుసు రాశిని బాగా పరిశీలన చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మకర రాశి ఇక రాష్ట్రాధిపతులు మిత్రులేను షష్టాష్టకం ఉన్నా కూడా రాష్ట్రాధిపతులు మిత్రులైనప్పుడు అది ఎగ్జంప్షన్ ఉంటుంది ఉత్తరాషాఢ అమ్మాయి అయితే కొద్దిగా ఎక్కువ పరిశీలన చేయండి మగవాళ్ళ పేద దోషమే లేదు అందువల్ల అక్కడ ఏంటంటే మనకి షష్టాష్టకంలో ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వాళ్ళు కొద్దిగా ఈ శ్రవణ నక్షత్రం మకర రాశి వాళ్ళు అవాయిడ్ చేయండి ఎందుకంటే అది మనకి
ఈ యొక్క కంఠవేద అనేటటువంటిది కొద్దిగా పెద్ద దోషం చెప్పారు కాబట్టి ఇక మిగిలినటువంటి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది షష్టాష్టకమైన ఆరుద్ర అను వాళ్ళొద్దు, అట్లాగే మృగశిర అను ధనిష్ట కూడా అవాయిడ్ చేయండి షష్టాష్టకాలు ఉంటే. నెక్స్ట్ భాగ్యరాశి, ఈ భాగ్యరాశిని తీసుకోవచ్చు రాశ్యాధిపతుల మిత్రులు, కానీ అక్కడ కూడా మృగశిర అను ఈ యొక్క ధనిష్ట ఒకటి రెండు పాదాలు అయితే అవాయిడ్ చేయండి, మిగిలినవి మనం తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి శతభేషం వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు, అది పురాపాత్రకి ఋషేశ్వరులు కొద్దిగా జ్యోతిష్య ప్రకారం ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేదు అందులో కొద్దిగా పర్ల. నెక్స్ట్ దశమ రాశి, అది రాశ్యాధిపతులు అనేటటువంటిది శుభగ్రహాలేను, అది కొద్దిగా పర్ల దశమలో కొద్దిగా మంచి మంచోళ్ళు మీనవాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు భరిస్తారు కాబట్టి భుజానికి ఇచ్చుకొని తిప్పుతారు కాబట్టి భార్యని, మిగిలినటువంటి వాళ్ళకి ఏడిపించినట్టు కనపడుతుంది కానీ వాళ్ళేం ఫీల్ కారు. అందువలన అట్లాగే అమ్మాయి అయినా కూడా కొద్దిగా మనం ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వచ్చు, దశమని తీసుకోవచ్చు. లాభరాశి, లాభరాశి అయినా కూడా ఈ మేషానికి ఎక్స్ట్రా ఆర్డినరీగా కొన్ని కొన్ని క్వాలిటీస్ అనేటువంటి ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి వివాహితం ఐశ్వర్యపూర్ణంగా ఉండను, సంతృప్తికరంగా ఉండదనే పాయింట్ ఉంది. వాళ్ళు చాలా గెట్టోళ్ళు, తక్కువ మాడతారు కానీ గెట్టోళ్ళు అందంగా ఉంటారు, డాక్టర్లు ఎక్కువ అనమాట. ఈ భరణి వాళ్ళు అయితే మగవాళ్ళు ఏటైతే కొద్దిగా పరిశీలన చేయండి, ఆడవాళ్ళు ఏటైతే ఇంకొద్దిగా ఎక్కువ పరిశీలన చేయండి బుధంతో ఎట్లా ఉంది ఏంటి, ఎందుకంటే ఆ రాశికి బంధువులు శత్రువులు అనే పాయింట్ ఉంది. ఈ రాశి బంధువులు మిత్రులు అనమాట మిథున రాశికి, కానీ మిథున రాశికి లాభరాశి అయినా కూడా కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా పరిశీలన చేసి జాగ్రత్తగా చూస్తామండి. నెక్స్ట్ వేయరాశి, వేయరాశి అయినా కూడా రాశ్యాధిపతి మిత్రులు అయినా కూడా అక్కడ మృగశిరాకి మృగశిర అనేటువంటిది అవాయిడ్ చేయండి, మిగిలినవి మనం పరిశీలన చేయొచ్చు అనమాట. అందువల్ల ఇది కొద్దిగా ద్వాదశమైనా కూడా ఈ రాశ్యాధిపతులు మిత్రులు కాబట్టి కొంచెం పర్లేదు. జనరల్గా ఏంటంటే నక్షత్రాలు దూరంగా ఉంటే మంచిదనే ఒక ఫండమెంటల్ ఉంది కాబట్టి వీళ్ళంతవరకు పక్క పక్కన ఉన్నటువంటి రాశులు కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్పని ఒక ఫండమెంటల్ అనేటువంటి ఉందన్నమాట. మరి జాత చక్రం బాగుండి అన్ని విషయాలు బాగుండేటితే మనం ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. మంగళమహత్ శుభం భూయాత్.